ఇరవై నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విజయవాడ 51వ డివిజన్ జనసేన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి భక్తుల వెంకటేశ్వర్లు అన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను అప్పుల ఊబిలోకి తోసేశారని ఆయన విమర్శించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని కొండ ప్రాంతంలో పర్యటించిన ఆయన ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని అన్నారు. 10న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే డివిజన్లోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థినండి. నా పేరు భక్తుల వెంకటేశ్వరరావు. కార్పొరేటర్ అభ్యర్థిని 51వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మేము గత 15 రోజుల నుంచి డివిజన్ పర్యటనకి వెళ్తున్నాం. మేము కొండ ప్రాంతంలో నుంచి అలాగే ఆ సమస్యలు తెలుసుకొని ఎక్కువ కొండ ప్రాంత సమస్యలు ఏమున్నాయంటే మెట్లు బాగోపోవడం, అలాగే సరిగ్గా నీళ్ళు రాకపోవడం, అలాగే డ్రైనేజ్ సమస్యలు, మన ఇళ్ల పట్టాలు రీచేషన్ లేకపోవడం, ఈ బాగా ముఖ్యమైన సమస్య స్టోర్ బియ్యం అండి. ఇంటింటికి నాణ్యమైతే బియ్యం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, అలాగే పోయినసారి గత మినిస్టర్ గారు అలాగే కరోనా టైంలో పైకి కొండపైకి వెళ్ళిన మినిస్టర్ గారు ఇప్పుడు రోజుకు మినిస్టర్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మినిస్టర్ గారు కరోనా టైంలో పైకి వెళ్ళిన మినిస్టర్ గారు ఇప్పుడు రోజుకు మినిస్టర్ని తీసుకొచ్చి కొండ మెట్లు ఎక్కడం, కొండ ప్రాంతానికి వెళ్ళడం, సమస్యలు తీరుస్తానంటాం హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు 2 సంవత్సరాల నుంచి మరి మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారో మరి అందరు ప్రజలు గ్రహించాలి ఒకసారి. ఏమండి ఈ 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి ప్రజలు గ్రహించాలి. అలాగే ఇప్పుడున్న ఈ మినిస్టర్ గారు అదే పరిపాలించిన అభ్యర్థి 51వ డివిజన్ అభ్యర్థి ఉన్నారు కదండి, ఆ అభ్యర్థి వెనకాల కొంతమంది బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు, కొంతమంది గంజాయి బ్యాచ్ గాళ్ళు, కొంతమంది రౌడీ షీటర్లు, అంటే ఇంకేమైనా ఉంటే మానభంగాలు మటర్లు చేసిన వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏం చేసినా మమ్మల్ని ఎవడ అడగరని ధీమాతో కలిపి రాబోయే రోజుల్లో జనాలు ఆ ఓటు ద్వారాగా బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం. అలాగే తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మీ ప్రజల గుండెల్ని గెలుచుకుంటున్నామని చెప్పి మా మీద కేసులు పెట్టడం, ఎదురుదాడులు చేయడం, అలాగే చిన్న చిన్న వాటికి మాకు మీదకు రావడం, అడ్డం తిరగడం, మా మీద దాడులు చేస్తున్నారండి. మీరు ఎన్ని దాడులు చేసినా మా ఉద్యమం ఆగదు, మా జన సైనికులాగో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ 51వ డివిజన్లో జెండా ఎగిరేస్తామని చెప్పుకుంటున్నాం.